ట్రైన్లో నిలిచిపోండి. అందరికి నమస్కారం. ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి వారి దేవాలయం. దేవాలయానికి మనం చేరుకోవాలంటే వేములవాడ కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ కామారెడ్డి దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు చాలానే ఈ దేవాలయానికి వస్తూ ఉంటాయి. ఏ దేవాలయంలో లేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలోనే ఉన్నది. పిల్లలు పుట్టిన దంపతులకు పిల్లలు కలగాలని స్వామివారికి మొక్కుకొని పిల్లలు కలిగాక ఆ బాలునితో ఒక కోడిదూడను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ముందున్న స్తంభానికి కట్టి వెళ్తారు. దీన్నే కోడి మొక్కు అని అంటారు. ప్రాంతం నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోడిదూడను తెచ్చుకోలేని వాళ్ళకి ఈ దేవాలయం వారు కోడిదూడను అద్దెకిస్తారు. చుట్టూ ఆ కోడిదూడలు తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న రాజన్న జిల్లాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా చాలా విశిష్టత సంతరించుకుంది. ఈ క్షేత్రంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ పార్వతి రాజరాజేశ్వరీదేవి లింగరూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటుంది. ఈ క్షేత్రాన్నే భాస్కర్ క్షేత్రం, హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది. స్థల పురాణ విషయానికి వస్తే అర్జునుడికి మునిమనవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటం చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడని, ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. ఈ కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడు. ఆ యొక్క శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం. మన వీడియో ద్వారా చూద్దాం.
నాకు ఇవన్నీ ఏందా అనుకుంటా ఉన్నా. రుద్రస్వామి